శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలోని శుక్రుడు నీచబడి ఉన్నాడు, అంటే ఆలోచనలంతా నీచంగా ఉంటాయి, చేసే విధానం అంతా నీచంగా ఉంటుంది. కొనుక్కున్న వ్యవహారాల్లో నీచ స్త్రీ సాంగత్యం కూడా జరుగుతుంది. తెలియకుండా పొరపాటు చేస్తారు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏదో పొరపాటు చేస్తారు, అది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఒక అంశం. రెండోది, ఎప్పుడో పూర్వాశ్రమంలో మనం ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఇబ్బంది ఇప్పుడు బయటపడి స్త్రీ మూలకంగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు స్త్రీలకి వాళ్ళు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. అంటే కన్యారాశిలో శుక్రుడు అనేది ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారికి ఒక నష్టమే తప్ప లాభం అయితే కాదు. రాశికి శుక్రుడు రాజయోగకారకుడు అయినప్పటికీ కూడా ఆ రాశిలో ఉండని నీచస్థితి మీనంలో ఉంటే ఉచ్చస్థితి అంటామాట. సో నీచస్థితిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు చేసిన కొన్ని పొరపాట్లు బయటపడి దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామన్నమాట. ఇక ద్వితీయంలో బుధుడు, మీ వాక్ చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉండండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండండి, ఏ రంగంలో ఉన్నప్పుడే మీ వాక్ చాతుర్యం ఎంత అద్భుతంగా ఉంటారో మీరు చేసిన దోషం కూడా అదేవిధంగా బయటపడుతూ ఉంటుందన్నమాట. సో బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి భయపడక్కర్లేదు. దేనినైనా సరే అలా వాక్ చాతుర్యంగా నిలబెట్టడం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. ఇక తృతీయంలో చూసినప్పుడు కేతువు ప్లస్ రవి కూర్చున్నాడు, కొంచెం అన్నదమ్ముల ద్వారా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి, అవసరం వరకు మీరు వాడుకోండి, లేనప్పుడు ప్రశాంతంగా ఉండండి. దూరంగా కొంతకాలం, ఒక కొంతకాలం అంటే 15 రోజులు ఉంచగలిగితే రవి ఆ వృషిక రాశిలో ఉన్నంతకాలం కొంచెం దూరంగా ఉంటే వాళ్ళతోనే ప్రశాంతంగా హ్యాండిల్ చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతామండి. తర్వాత మన చతుర్థంలో ఉన్న గురువు అర్ధాశ్రమ గురువు యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. అది పంచమంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి వెళ్తూనే మనకేంటంటే మన రాశి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి భయపడక్కర్లేదు. కొంతవరకు పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అనేది కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే పంచమంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి పిల్లలకి అన్ని రకాల యోగాలు కనిపిస్తున్నాయి, భయపడక్కర్లేదు. ఇక్కడ సప్తంలో ఉన్న కుజుడి వల్ల కొంత ఇబ్బంది కలుగుతాయి. సప్తంలో కుజుడు అంటే కుజు దోషం డైరెక్ట్గా మనకు ఉన్నట్టు లెక్క. కుజుడు అక్కడికి డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు, 16వ తారీఖు వరకు అంత ఉంటాడు. సో అంతవరకు మీకు మీ భార్య మీకు మీ ఆయనకి మధ్యన కొన్ని సమస్యలు అలాగే జారీ రహేగా ఉంటూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేసినా ప్రయోజనం లేదు, ప్రత్యామ్నాయం అని చూసుకునే ఆలోచనలో పెట్టుకోకండి. ఎందుకంటే ఇది తాత్కాలికమైన సమస్య, ఇదేమి పెర్మనెంట్ సమస్య కాదు. ఏడింట్లో కుజుడు మారిపోతే ఇంకే ఇబ్బంది ఉండదు. సో ఓకే, తర్వాత మనం చూస్తే భాగ్యంలో రాహు ఉన్నాడు. దీనికి తోడు వాడే తందానంటాడు, ఇంకెవడు తాను తందాన అన్నట్టుగా ఇప్పుడేదో మీకు మీ ఆవిడ మధ్య గొడవలు వచ్చినా, మీ ఆయనకి మీ ఆయనకి మధ్య గొడవలు అయితే పక్కింటి వాడు ఇంకో మాట చెప్పడం, ఇంకా స్నేహితులు ఇంకో మాట చెప్పడం, దాన్ని ఇంకొంచెం పెద్ద చేసే ప్రయత్నం చేస్తాడు భాగ్యంలోనూ రాహు. అంచేత ఇవన్నీ ఎంత తక్కువగా ఆలోచించి ముందుకెళ్ళ ప్రయత్నం చేస్తే అంత బాగుంటుంది. అదృష్టం కొంత బలహీన పడిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అదృష్టం ఎప్పుడంటే ఇంట్లో ఇల్లాలు పిల్లలు అందరూ ఆనందం ఉంటే మనకు ఒక అదృష్టం. సో ఇక్కడ పంచమ స్థానం తీసుకోండి, అదేవిధంగా సప్తమ స్థానం తీసుకోండి, రెండింటిలో కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి సప్తమ అంటే భార్య, పంచమ అంటే పిల్లలు ఉంది కాబట్టి ఇంట్లో అనేది మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్తాం. దానితో అర్ధాశ్రమ గురువు కూడా ఉన్నాయి కాబట్టి. సో మీకేంటంటే ఇంటి పరిసరాలలో ఇంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ కొంచెం ప్రశాంతంగా ఉండడానికి కానీ ఏదో ఒక 2-3 రోజులు అలాగే మీరు ఏదో దేవాలయ దర్శనాన్ని కానీ అలాగే ఏదో క్షేత్ర దర్శనాన్ని కానీ వెళ్ళి రావడానికి ప్రయత్నించగలిగితే కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటే కొంచెం బాగుంటుంది. 15 రోజులు భాగ్యరాహు ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ నరసింహస్వామి యొక్క ఆరాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే కొంత ఊరడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీలైనంతోడు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం, ఏదో కార్యం మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటి ఇలాలు లేదా ఇంట్లో ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎదురు రమ్మని చెప్పి మరి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మీ నిజ జీవితంలో శుక్రుడు అక్కడ కన్యారాశిలో ఉండడం వల్ల నీచబడ్డాడు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఒక బలాన్ని బయటకు వెళ్ళిన శుభం జరగాలి కదా అని అలాగే సెంటిమెంట్గా అనుకుంటూ ముందు బయటకు వెళ్ళగలిగితే కొంత ద్రవ్య నష్టం ఆగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.